అది పర్లేదు, కదలచ్చు. కొంచెం జరిగి దగ్గరగా కూర్చోండి. కొంచెం జరుగు, కొంచెం ఓకే. మొమ్మడపడతారండి, కొంచెం ఫ్రీగా కూర్చోండి. ఎవరదే అంతగా నిలబడా, భోజనం చేయండి తప్పక, వీడియో తీసుకోవాలి. రెడీ, అందరూ ఇటు చూడండి, స్మైల్. నువ్వు కాదురా, అందరూ నవ్వండి. కెమెరా చూస్తామండి. ఏంటరా బాబు, నిన్న వైజాగ్, ఇవాళ రాజమండ్రి, రేపు విజయవాడ, హైదరాబాద్ ఎప్పుడు చేరుతాము? ఏంట్రా హౌస్ఫుల్లా? సరే నెక్స్ట్ చూడు. ఇదేంట్రా అందరు తలుపులేసుకున్నారు? ఎక్కడ కూడా ఖాళీ లేదా? రే అన్ని ఫుల్గా ఉన్నాయి, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోంట్రా. కాల్ పక్కన పెట్టినా. ఏంటి అలా చూస్తున్నారు? మొన్న ఎండి చేపల పులుసు సూపర్గా ఉంటది, తింటారా? సిగరెటా? ఎస్. తిరుగులు పోయావా? సారీ. రై ఇటు వస్తున్నాడు. చెప్తాన్రా. ఓసీగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా? సారీ సార్, బతుకు తిరుగు కోసం హైదరాబాద్ వెడుతున్నాను, కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్. చే నార్మే, పని పాటలేని చేతిలో పైపు, ఒంటికో కోటు, ఇంగ్లీష్ బుక్స్ సంపేతండి. రే ప్లేస్ లేదు, ఏం లేదు, గోడ కుర్చేసి కూర్చో. బాబు స్టేషన్ వచ్చింది, దిగవా. రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా? రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్ కి, రిసెప్షన్ కాదు. రా.
రేది పట్టుకో, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. అలాగేరా. ఇంకా రాడేట్రా. పదండ్రా. ఏంట్రా ఇంత లేటు? రారా. అమ్మో అమ్మా ఏనా ఎల్లోరా శిల్పమా, రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా, కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం, ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం, నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది, ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది. ఏవండి ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా? వేరే దారి? పెళ్లి కొన్నాళ్ళు ఆగి చేస్తే ఏంటి? వద్దొద్దు. ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్నాను, ఇక నా వల్ల కాదు. ఈ శని వల్ల క్రికెట్ టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను. ముందది ఇల్లు వదిలి వెళ్ళిపోతే కానీ పేడ వదలదు. జూలీ వెళ్ళిపోయిందండి. ఏవండి మీరు బాధపడుతూ జూలీని బాధపడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా? జూలీని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి. ఏం చేయను, జూలీ అతన్ని ఆశపడింది. ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు, జూలీ ఆశ నెరవేరాలి. నందిని! ఏంటండి ఈ టేబుల్ మీద నా ఉంగరం పెట్టని చూసావా? లేదే. జూలీ ఇక్కడ నా ఉంగరం ఏమని చూసావా? చూడలేదు. అయ్యో సర్ఫ్ అయిపోయింది. Oh!
రింగ్ నేను దొంగతనం చేశాననుకుంటున్నావా? నేనంత నీచానికి దిగజారలేదా శోక్? అది కాదు, నువ్వు పొరపాటును తీసి ఎక్కడైనా పెట్టావానని. ఇంకేం చెప్పకు, నన్ను దొంగం చేశావు, చాలా సంతోషం. ఇదిగో నా శాలరీలో మిగిల్చిన డబ్బు, తీసుకో, వేరే రింగ్ కొనుక్కో. లైఫ్లో ఎన్నో మిస్ చేసుకున్నాను, ఆఫ్టర్ ఆల్ రింగ్ పోతే పోయింది. అశోక్, క్రికెట్ టీంలో సెలెక్ట్ అయినందుకు మైకేల్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు, నువ్వు కూడా నాతో రావాలి. ఎందుకు? అక్కడికి వచ్చిన గెస్టులంతా నేను క్రికెట్ టీంలో సెలెక్ట్ కాలేని దద్దమ్మని ఎగతాలు చేస్తుంటే అది చూసి నువ్వు ఎంజాయ్ చేయటానిక? మీ హీరో గొప్ప ప్లేయర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ చప్పట్లు కొడుతుంటే నేను వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టాలా? నాకేం అక్కర్లేదు, వెళ్తే నువ్వే వెళ్ళు. ఒరే అశోక్, అట్లా తులిప్లో ఫంక్షన్ ఉంది, కవరేజ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది, నువ్వు వెళ్తావా, మమ్మల్ని వెళ్ళమంటావా? లేదురా, నేనే వెళ్తాను, వాడిని తీసుకెళ్తాను. అలాగే. అమెరికా నుంచి వాడుకోడు. నేను చెప్పానే జూలీ, గాడ్ బ్లెస్ యు. ఎక్స్క్యూజ్ మీ డాడీ. ఏం చదువుతున్నావు? డిగ్రీ చేసి మీ స్కూల్లోనే టీచర్గా వర్క్ చేస్తున్నానండి. టీవీఎస్ బైక్ యాడ్లో నటించాలి సార్, ఇదిగో 10 lakhs అడ్వాన్స్, తర్వాత మీరు చెప్పిన అమౌంట్కి అగ్రిమెంట్ చేసుకుందాం. నేను ఇంకా మ్యాచ్ ఆడలేదు, అప్పుడే యాడ్స్లో యాక్ట్ చేయమంటారేంటండి? ఎందుకు సార్ ఆ డౌట్? సెంచరీని మీ సెంచరీలు కొట్టే మీలాంటి వాళ్ళ కోసం అన్ని కంపెనీలు పోటీ పడుతుంటే మాలాంటి వాళ్ళు ముందుండాలి కదా సార్? నో సార్, ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. సరే సార్, మీ ఇష్టం. యు ఆర్ రైట్. చూసావు అమ్మాయిని ఎంత కలిచాడు. మ్యారేజ్ మాత్రం చాలా గ్రాండ్ గా. యు క్యారీ ఆన్. మన స్టేటస్ తగినట్లుగా. నా మాట మీద గౌరవంతో వచ్చా, చాలా థ్యాంక్స్. నేనే మీ పార్టీ కోసం రాలేదు, వీడియో కవరేజ్ చేయడానికి వచ్చాను. ఈ పార్టీ అని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు. వెళ్ళు, వెళ్ళి నీ గెస్ట్ని చూసుకో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సారీ సార్, ఇది మీ ఫంక్షన్ అని తెలీదు, తెలుసుంటే వచ్చేవాడినే కాదు. వీడియో కవరేజ్ కోసం పిలిచారు, అందుకే వచ్చాను. వస్తాను సార్. చూడు, కవరేజ్ కోసం వచ్చావు, ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది? ఇది ఉంచు. పర్వాలేదు సార్. ఏమైందో తెలీదు, ఈ మధ్య అశోక్కి నేనంటే అస్సలు గిట్టడం లేదు.
నేను నష్ట జాతకురాలని విసుక్కుంటున్నాడు. నేను టీంలో సెలెక్ట్ అయ్యాను, ఆయన సెలెక్ట్ అవ్వలేదు. నా మీద ఉన్న కోపం నీ మీద చూపిస్తున్నాడు. అది కాదు మైకేల్, నా వల్ల అశోక్ అప్సెట్ అవ్వకూడదు. నువ్వే ఏదో కారణం చెప్పి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోవా. రేపే మా అమ్మ నాన్నకి చెప్పి నిన్ను తీసుకురమ్మని చెప్తాను, ఓకే? అశోక్, ఈ మధ్య నేనంటే నీకు అస్సలు పట్టం లేదు. నేనేం తప్పు చేశానో నాకు తెలియటం లేదు. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు. నా మీద కోపంతో నా పెళ్లికి రావటం మానేకు. నువ్వు తప్ప నాకెవరున్నారు? రోజుకొక్కసారన్నా నువ్వు నాకు ఫోన్ చేయాలి. కుదరకపోతే నెలకొక్కసారన్నా తప్పకుండా ఫోన్ చేస్తావు కదూ. నీతో మాట్లాడకుండా నేనుండలేను అశోక్. వెళ్ళొస్తాను అశోక్. వస్తాను నందిని. నందిని, నేను ఒక నిర్ణయం అనుకొచ్చాను, చెప్తే తప్పుగా అనుకోగా. ఏంటండి? జూలిని చూడకుండా మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు. ఇక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అందుకని మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే, నా ఫ్రెండ్ ఒకడు బాంబేలో ఉన్నాడు, అక్కడికి వస్తే నాకు వర్క్ చూసి పెడతా అన్నాడు. ఇంకేం ఆలోచించకుండా మనం బాంబేకి వెళ్ళిపోదాం. నువ్వు బట్టలు సర్దుకుని రెడీగా ఉండు, నేను వీడియో షాప్ అమ్మేసి ఆ డబ్బులు జూలికి ఇవ్వమని చెప్పొస్తాను. అలాగే. చెప్పండి. ఇప్పుడు కేవలం 5 రూపాయలకి ఆకుపచ్చ వీల్ ఉతుకునే భవన్. చాలా థ్యాంక్స్ సార్, మా అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు. థ్యాంక్స్ అని సింపుల్ గా చెప్పేశారేంటండి, మీ అబ్బాయిని సెలెక్ట్ చేసేటప్పటికి నా తల ప్రాణం తోకొచ్చింది అనుకోండి. అశోక్ తప్పుకున్నాడని తెలియగానే ఢిల్లీ బోర్డు మెంబరు మా స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని పట్టుబట్టాడు. హర్యానా మెంబరు తన స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని గొడవ. వాళ్ళందరినీ మేనేజ్ చేసేసరికి నా నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయాయి. సరే, ఇంతకీ అశోక్ నెల తప్పించారు? ఏమీ లేదండి, అశోక్ ఇంట్లో ఉంటున్న జూలీ మా అబ్బాయి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు టీంలోంచి తప్పుకోవాలని చిన్న కండిషన్ పెట్టాను, దాంతో పని ఈజీగా అయిపోయింది. మరి ఈ విషయం ఏదో ఒకరోజు ఆ జూలీకి తెలిస్తే? ఛాన్సే లేదండి, ఇలాంటి ప్రమాదం వస్తుందని చెప్పే అశోక్ ని జూలీతో ఫ్రెండ్షిప్ కట్టామని చెప్పాను. ఎంతైనా బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారండి. హలో సార్. కమాన్ మైకేల్, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం, కమాన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మైకేల్ గారికి పూలమాల వేయవలసిందిగా ఆనంద్ గారిని కోరుతున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు, ద గ్రేట్ క్రికెట్ ప్లేయర్ మైకేల్ డిసూజా ఇండియన్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం.
మన మైకేల్ డిసూసా గారి గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్రికెట్ కోసమే పుట్టారు, క్రికెట్కే జీవితాన్ని అంకితం చేశారు. క్రికెట్ను ఒక ఆటగా కాకుండా తన ఊపిరిగా భావించారు. ఈరోజు ఇండియన్ టీంకి సెలెక్ట్ కావటం ఆయన ప్రతిభకు నిదర్శనం, ఆయన కృషికి లభించిన బహుమతి. క్రికెట్ చాలామంది ఆడుతున్నారు, కానీ అందరూ టీంలో సెలెక్ట్ అవ్వటం లేదు. ఎందుకంటే ఇదో కష్టమైన ఆట. దీనికి చాలా టైమింగ్ సెన్స్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి, ఆటలోని మెళుకువలు తెలియాలి. అన్నింటినీ మించి డెడికేషన్ చాలా అవసరం. ఈ అర్హతలన్నీ ఉన్నవారు మన మైకేల్ డిసూజా గారు. అందుచేత ఆయన ఇండియన్ టీంకి సెలెక్ట్ అవ్వటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు, అద్భుతమూ లేదు. రాబోయే మ్యాచ్లో మైకేల్ అద్భుతంగా ఆడి ఎన్నో రికార్డ్స్ సాధించి మన ఇండియాకే గొప్ప ఘనత తీసుకురావాలని కోరుతున్నాను. తప్పకుండా వారు ఆ ఘనత సాధిస్తారు. తన ఆనందాన్ని మనతో పంచుకోవటానికి మైకేల్ డిసూజాని మాట్లాడమని కోరుకుంటూ సవినయంగా ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ మైకేల్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు జరగాల్సిన సన్మానాలు, సత్కారాలు ఎవరికో జరుగుతున్నాయి. చచ్చా, అవి మాటలు. మైకేల్ పరాయవాడా, జూలీ కాబోయే భర్త. మైకేల్ గొప్పవాడైతే జూలీకే గత పేరు. జూలీ బాగుంటే మనకన్నా సంతోషించే వాళ్ళు ఎవరున్నారు? మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరి ప్రశంసలు పొందుతున్నానంటే దానికి కారణం మా నాన్నగారే. చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా ఇష్టాన్ని అర్థం చేసుకొని మా నాన్నగారు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. నేను సెకండ్ ఇంటర్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్ టైంలో డిస్ట్రిక్ట్ టీంలో ఆడడానికి నాకు ఛాన్స్ వచ్చింది. ఎగ్జామ్ రాయడమా లేక మ్యాచ్కి వెళ్ళటమా అని నాలో ఒకటే కన్ఫ్యూజన్. ఏం చేయమంటారని మా నాన్నగారిని వెళ్ళి అడిగాను. వేరే ఏ తండ్రి అయినా క్రికెట్టా గాడిద గుడ్డ, వెళ్ళి ఎగ్జామ్ రాయరా, చదివే ముఖ్యమని చెప్పేవారు. కానీ మా నాన్నగారు అలా చెప్పలేదు. వెళ్ళి మ్యాచ్ ఆడు, వచ్చే సంవత్సరం ఎగ్జామ్ రాసుకోవచ్చని చెప్పారు. అంతగా నా అభివృద్ధిని ప్రోత్సహించేవారు. రండి వెళ్దాం. ఇంకా టైం ఉంది, మైకేల్ ఏం చెప్తాడో విందాం. అది చూడటానికి, చప్పట్లు కొట్టడానికి మీకు పెద్ద మనసు ఉండొచ్చు, కానీ నా వల్ల కాదు. రండి వెళ్ళి ట్రైన్లో కూర్చుందాం. ఇప్పుడు నేను ఈ క్రికెట్ టీంలో సెలెక్ట్ అవడానికి కారణం కూడా మా నాన్నగారే. చిన్నప్పుడు నేను అడిగిందల్లా కొనిచ్చిన మా నాన్నగారు ఇప్పుడు నేను అడగకుండానే ఈ అవకాశాన్ని నాకు అందించారు. ఎలా అని అనుకుంటున్నారా? నేనేదో గొప్పగా ఆడానని నాకు ఈ అవకాశం రాలేదు. ఇంకో గొప్ప ప్లేయర్ సాక్రిఫైస్ చేస్తే నాకు ఈ అవకాశం వచ్చింది. ఇంతసేపు నన్నెంతో పొగిడారు, ప్రశంసించారు, కానీ వాటన్నిటికీ అర్హుణ్ణి నేను కాదు. అది చెందాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు. ఆయనెవరో కాదు, మిస్టర్ అశోక్. అవునండి, ఇది నిజం. అసలు టీంకి సెలెక్ట్ అయింది మిస్టర్ అశోక్ గారే. కానీ మా నాన్నగారు వారికి వెలకట్టారు, కొనేశారు. ఎలాగో తెలుసా? అదిగో నేను ప్రేమించిన జూలీ. ఆమెను నేను పెళ్లి చేసుకోవాలంటే అశోక్ టీంలోంచి తప్పుకోవాలని మా నాన్నగారు కండిషన్ పెట్టారు. తన ఫ్రెండ్ కోరుకున్నవాడితో సంతోషంగా బ్రతకాలని అశోక్ తన ఆశయాన్ని, తనకొచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు. ఒక ఫ్రెండ్ కోసం దేన్నైనా వదులుకోవచ్చు, కానీ చిన్నతనం నుంచి ఆశపడి అవమానపడి పోరాడి సాధించిన అవకాశాన్ని ఎవరూ వదులుకోవడానికి ఒప్పుకోరు. కానీ అశోక్ ఫ్రెండ్ కోసం అంత పెద్ద త్యాగం చేసి ఫ్రెండ్షిప్కే గౌరవాన్ని పెంచారు.
అంత మంచి వ్యక్తి ఫ్రెండ్గా దొరికినందుకు జూలీ చాలా అదృష్టవంతురాలని చెప్పాలి. అంతేకాదు, ఇకపై జూలీతో మాట్లాడకూడదని కూడా మా నాన్నగారు ఆయన కండిషన్ పెట్టారు. జూలీ బాగుండాలని, ఆమె ఆశ నెరవేరాలని, కావాలని జూలీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుని ఇప్పుడెక్కడో ఉన్నారు. ఈ నిజం నాకిప్పుడే తెలిసింది. ముందే తెలుసుంటే ఖచ్చితంగా ఈ తప్పుడు పనికి ఒప్పుకుని ఉండేవాడిని కాదు. ఐఎమ్ సారీ జూలీ, మా నాన్నగారు చేసిన ఈ తప్పుతో నాకెలాంటి సంబంధమూ లేదు. ఇక్కడ కూర్చున్న సెలక్షన్ కమిటీ మెంబర్స్కి నా మాటగా చెప్తున్నాను, ఒకరు వదిలి వెళ్ళిన దానికి నేను సెలెక్ట్ అవ్వటం నాకిష్టం లేదు. ఈ గిల్టీ ఫీలింగ్తో నేను ఆడితే స్కోర్ అస్సలు చేయలేను. నేను ఈ టీం నుంచి తప్పుకుంటున్నాను. దయచేసి మిస్టర్ అశోక్ గారిని ఈ టీంకి సెలెక్ట్ చేయండి ప్లీజ్. ఏమైంది? అశోక్ వాళ్ళు వెళ్ళిపోయారట. పద, రైల్వే స్టేషన్లో చూద్దాం. టెన్షన్ అవ్వకు. నువ్వు వెళ్ళు, నేను కార్ పార్క్ చేసి వస్తాను. హైదరాబాద్ టు ముంబై, ముంబై ఎక్స్ప్రెస్ ఇస్ రెడీ టు లీవ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1.